शिवनागराजा आज्ञ देवी आ दुर्मार्गुडु दैवशक्ति कूडा चोरबडलेनि प्रेत गीत सृष्टिंचाडु आ गीतनु భూగర్భంలో కూడా చొరబడే నువ్వే దాటగలవు ఈ నరసింహ రక్షను వెంటనే విజయకు నువ్వే అందించు నాగరాజా అటులనే ఆదిశక్తి విజయా విజయా అరే లేమ్మా నీ భర్తని అరుణ ప్రేతాత్మ మృత్యువు బుడిలోకి తీసుకుపోతోంది శక్తివంతులు మీ రాదుకోలేరా నాగరాజా ఆ క్షుద్ర మాంత్రికుడు అరుణకు తోడై ఈ పొలిమేర చుట్టూ దేవతలు కూడా దాటలేని వికృత రేఖ గీశాడు ఇదిగో రక్ష నరసింహ రక్ష దీన్ని నీ చేతులతో నీ భర్తకు కడితేనే అరుణ విలయం నుండి బ్రతుకుతాడు వెళ్ళు నాగశక్తి అంతరమందించే నరసింహ రాశి అడ్డం ఏగే రాశి చక్రంలో నీ ప్రేత శక్తికి కాలం చెల్లిపోయే సమయం దగ్గరపడే ఆ దైవ శక్తిని గెలిచే భూత శక్తి నాలో చాలకుండే నీ ఆత్మ శక్తి నాలో కలిస్తే నా శక్తి దేవుళ్ళ శక్తిని మించిపోతుంది దేన్నైనా సాధిస్తాను ఆ సూర్యుడు అస్తమిస్తే నీ చేతిలో ఏమీ ఉండదు ఇక అతన్ని పొందలేవు నాలో చేరు రా రా ఇక ఆలోచించకు రా ఇది ప్రేతాత్మగా నీకు మిగిలిన ఆఖరి క్షణం అతని ఆత్మ నీకు దక్కాలంటే రా రా ఆ రక్షని తాకి తెంపే శక్తి నాకివ్వు అతన్ని దక్కించుకునే అవకాశం నీకు ఇస్తాను నాలో చేరు రా Ah!
ప్రేమ ప్రేమ కోసం పోరాడాలి, దాని కోసం అంతమైపోవాలి. అరాజక శక్తులతో చేరడం నువ్వు చేసిన తప్పు. మన్మధుడు భస్మమైన దక్షయజ్ఞంలో దాక్షాయిని ఆహుతైన లోక కళ్యాణం కోసం ప్రేమ కోసమే కాని మారణ హోమం కోసం కాదు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళు, మరో జన్మలోనైనా నీ ప్రేమ గెలుస్తుంది. వెళ్ళు. నేను వివేకనాథం లేను. గాలిగానైనా సరే అతని చుట్టూ ఉండనివ్వండి, మన్నుగానైనా సరే అతని కాళ్ళ దగ్గర ఉండనివ్వండి. ఆయువు తీరిన వాళ్ళని చిరంజీవులుగా చేసిన మీరు ఊహగానైనా సరే నా ప్రేమని అతనితో బతకనివ్వండి, బతకనివ్వండి, బతకనివ్వండి. విజయ, విజయ లే, మీ చెడు దినాలు చేటుకాలంలో కలిసిపోయాయి. నరప్రేతాలు నరసింహుడి ప్రళయాగ్నిలో మాడి మసైపోయాయి. ఇక ఏ దుష్టశక్తి మీకు అడ్డురాదు. చెడుకాలమనేది మీ జీవితంలోనే లేదు. ఈ మొక్క మీ ఆనందం మధ్య రోజుకో పువ్వు పూస్తుంది. ప్రతిరోజు మీ నవ్వుల మధ్య ఈ పువ్వుని నీ తల్లో పెట్టుకో. అరుణ మనసు మీ మధ్య ఆనందం పంచుకుంటుంది. నీ నాటకాలు నా దగ్గర కాదు. నా బిడ్డకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? మరి నా బతుకు అన్యాయం అవుతుంటే చూస్తూ ఊరుకున్నావుగా? అన్యాయం కాదు, నీ ఆయువు తీరింది. కానీ నా ప్రేమకు ఆయువు తీరలేదు. మనిషి మరణించినప్పుడే ఆ మనసులోని ప్రేమ కూడా మరణిస్తుంది. లేదు, నా ప్రేమకి చావు లేదు. నా వివేకం నేను దక్కించుకుంటాను. ఆ శక్తి నీకు లేదు. నీ శక్తి నక్షత్రంలోనే నేనాత్మనయ్యాను. అతని గ్రహస్థితి దిగజారే కొలది నా ఆత్మశక్తి పెరుగుతూనే ఉంటుంది. లేకపోతే నీ విగ్రహం చూసి విలవిలలాడిపోవలసిన నేను ఈ క్షణం నీ గుడి మండపంలో నీ ముందే మాట్లాడుతున్నానంటే నా శక్తి అర్థం చేసుకో. తక్కువగా అంచనా వేయకు. నువ్వు గుడిలోకి రాలేదు, రాలేవు, నేనే రానిచ్చాను. నీ తప్పు నువ్వు తెలుసుకుని సరిదిద్దుకోవడానికే నిన్నిక్కడికి రానిచ్చాను. మరణించిన వారికి జీవించి ఉన్నవారితో బంధాలు ఉండకూడదు. అతన్ని విడిచిపెట్టు. మరో జన్మలోనైనా మంచి జరగాలని ప్రశాంతంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించు.